వెల్కమ్ టు టాప్ న్యూస్. మానవ అక్రమ రవాణా బాధితులతో చైనా ఏజెంట్లు సైబర్ క్రైమ్స్ ఏ విధంగా చేయాలో ట్రైనింగ్ ఇచ్చారని విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ అన్నారు. వివిధ రకాల స్కామ్స్ చేయించి విశాఖ నుంచే దాదాపు 120 కోట్ల రూపాయలు కొల్లగొట్టారని వెల్లడించారు. కాంబోడియా నుంచి విశాఖకు వచ్చిన 10 మంది మానవ అక్రమ రవాణా బాధితులను ఆయన విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఇండియన్ ఎంబసీ సమన్వయంతో బాధితులు విశాఖ చేరారని సిబ్బీ తెలిపారు. విశాఖ పోలీసుల చెరువుతో స్వదేశానికి 10 మంది బాధితులు చేరుకున్నారు. మరికొందరు రాత్రికి విమానంలో వచ్చే అవకాశం ఉంది. మొదటి దశలో వివిధ విమానాల ద్వారా 58 మంది బాధితులు రానున్నారు. బాధితులు సురక్షితంగా ఇంటికి చేరుకునే వరకు అండగా ఉంటామని సిపి తెలిపారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో కాంబోడియా తీసుకెళ్లారని సిపి రవిశంకర్ తెలిపారు. ఒక్కొక్కరు నుంచి 150,000 తీసుకుని కాంబోడియా పంపించారని సిపి వెల్లడించారు. వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళు ఇక్కడ పనికెళ్ళకండి, ఈజీ మనీ సంపాదించాలని, క్రైమ్ సైబర్ క్రైమ్ ఏమైనా యూజ్ చేస్తారు వాళ్ళ మీద ఎటువంటి వన్ థింగ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్, దే ఆర్ ఆల్ విక్టిమ్స్ అండి, దే ఆర్ ఆల్ విక్టిమ్స్. బాధితులు అంటారు కదా, బాధితులు, దే ఆర్ ఆల్ విక్టిమ్స్ అండి. సో వీ విల్ ట్రీట్ దమ్ యాజ్ విక్టిమ్స్ ఓన్లీ. వాళ్ళ దగ్గర నుంచి ఎవిడెన్స్ అన్ని సహకరించి ఈ కేసుని యాక్చువల్ పర్పిట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో, యాక్చువల్ కల్ప్రేట్స్, యాక్చువల్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే కేసులు చర్యలు అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. దే ఆర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ ట్రాఫికింగ్ అండి. దే హీన్ ఇల్లీగలీ ట్రాఫిక్డ్ అండర్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్. అక్కడ తీసుకువెళ్ళేసి ఈ విధంగా చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో వీళ్ళు ఎవరు వెళ్ళలేదు, అదే వీళ్ళు అందరూ చెప్పడం జరిగింది ఇప్పుడు. సో లెట్ అస్ బి వెరీ క్లియర్, దే విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ అక్యూజ్డ్, నో. అదే చెప్పినాను కదా, ఇప్పుడు మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ బిట్వీన్ 2 కంట్రీస్ ఉంటుందండి. అది కాకుండా లెటర్ రొగేటరీ అని ఉంది, కోర్ట్ ద్వారా పంపించడం, కోర్ట్ ద్వారా పంపించడం. అది కాకుండా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్, ఎందుకంటే బ్యాంకులోనే ఇదంతా జరిగాయి, డబ్బులన్నీ కూడా చివరికి ఆ డబ్బు కూడా వెదర్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్ ఫర్ లెజిటిమేట్ పర్పసెస్ ఆర్ ఇల్లిజిటిమేట్. ఇల్లీగల్ పర్పసెస్కి ఇంత 120 crores ఇన్ 1.5 ఇయర్స్ ఫ్రమ్ వైజాగ్ అలోన్. ఈ విధంగా మిగతా స్టేట్స్ నుంచి కూడా ఎంత పోయిందో ఏం పోయిందో. ఇప్పుడు నిన్న నైట్ 3.2 crores అండి, నిన్న నైట్ 3.2 crores. సో ఈ విధంగా వెళ్ళిన డబ్బులు అన్నీ కూడా లెక్క తీసుకొని అసలు ఇది చివరికి ఎక్కడ వెళ్తుంది, క్రిప్టో కరెన్సీ అండ్ బిట్ కాయిన్స్లో కన్వర్ట్ చేసుకొని తర్వాత ఎక్కడ వెళ్తుంది, ఇదంతా కూడా మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండి. సో రాబోయే రోజుల్లో ఇదంతా కూడా పక్కా ఇన్వెస్టిగేట్ చేస్తాము. చేసిన తర్వాత ఇంటర్స్టేట్ కోఆర్డినేషన్ ఏదైతే కావాలో అది బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇది ఒక లాజికల్ ఎండ్కి తీసుకువెళ్ళేసి ఇటువంటి సంఘటనలు అన్నీ కూడా మళ్ళీ జరగకూడదని చెప్పేసి ఆ ఉద్దేశంతో వీ విల్ ఆల్సో రికమెండ్ సమ్ గైడ్ లైన్స్ అండ్ ఆల్ దాట్ ఇన్ ద కమింగ్ డేస్. ఓ ఫుల్స్ అక్కడ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి అంబాసిడర్ గారు ఎవరైతే వెళ్ళారో అక్కడ వెళ్ళిన వెంటనే స్పందించి ఇదంతా చేయడం జరిగిందండి. వాళ్ళ తరఫున 100% కోఆపరేషన్. ఎవరు మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రిప్రజెంటేటివ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్ ఎవరైతే అక్కడ అంబాసిడర్ రూపంలో ఉన్నారో అక్కడ మన ఎంబసీ వాళ్ళందరూ కూడా పూర్తిగా వెంటనే స్పందించి చాలా బాగా చేశారు. వెంటనే ఫకీరబాతో మాట్లాడి డిస్కస్ అన్ని చేసేసుకొని వాళ్ళకు టికెట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం ఇదంతా కూడా జరిగింది. అందుకే విదిన్ 48 అవర్స్ యు ఆర్ సీయింగ్ ద రిజల్ట్ దాట్ మన ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఎక్స్పోజ్ చేసి ఇదంతా చేసిన వెంటనే వాళ్ళందరూ కూడా వెంటనే వచ్చేసి ఇప్పుడు మీ ముందే దిగిపోయారు. నెక్స్ట్ బ్యాచ్ కూడా వస్తుంది. తర్వాత ఇంత కొంతమంది మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మెసేజ్ ఎవరైతే పెడుతున్నారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్ ఎంబసీకి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారు. 175 స్థానాల్లో గెలవబోతున్నామని, జూన్ 9న విశాఖపట్నంలో 2వ సారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆయన ధీమాగా చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువ పథకాలను అమలు చేసిందని ఆయన అన్నారు. మరోసారి విజయనగరం జిల్లాలో 9కి 9 సీట్లు గెలవబోతున్నామని జోషం చెప్పారు. ఈ మేరకు విజయనగరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏదైతే ప్రభుత్వం అమాయకమై ప్రజా అవసరాలు ఏమున్నాయో వాటికి అనుగుణంగా వారి జీవన పరిణామ ప్రమాణాలు పెరిగే విధంగా చేసిన ప్రతి కార్యక్రమం, ప్రతి
తీసుకున్న ప్రతి నిర్ణయం వాళ్ళ తాలూకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా సమాజంలో సంఘంలో ఒక గౌరవాన్ని కూడా ప్రతి సామాన్య పౌరుడికి వచ్చింది. ముఖ్యంగా మహిళలకి పెద్ద ఎత్తున ఆత్మ అభిమానాన్ని గత ప్రభుత్వంలో చెప్పుకునే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితులు లేకుండా ఆత్మభావం పెంపొందించుకుంటూ వారి పిల్లల్ని చక్కగా చదివించుకునే పరిస్థితులతో పాటు వారి విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ఇది మాటల్లో కాదు, ఏ సూచిక తీసుకున్నా అన్ని సూచికలు కూడా ఇంతకుముందు దేశంలో 17-18 స్థానాల్లో ఉన్న జీడిపి కానీ ప్రకాపిత ఇన్కమ్ కానీ ఏదో పావర్టీలో ఉన్న రిలేషన్ కానీ అన్నీ కూడా ఇప్పుడు 3-4-5 స్థానాల్లోకి రాష్ట్రం రావడం అనేది గొప్ప పరిణామం. అయితే ఏ రాష్ట్రం కూడా మన రాష్ట్రంతో సాటి పోటీ పడిన విధంగా ప్రాథమిక దశ నుంచి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ ఇచ్చిన పెట్టడమే కాకుండా ప్రొఫైల్ని బేసిక్లీ 3వ తరగతిలోనే స్పోకెన్ ఇంగ్లీషు, లెర్నింగ్ ఇంగ్లీషు, మరి ఆ స్కూల్లో ఏర్పాటు చేయడం, పోటీ పరీక్ష పెట్టడం, దాంతోపాటు 7-10 తరగతుల్లో ప్రైమరీ టెస్ట్ కూడా ఏర్పాటు చేయడం, దాంతోపాటు విద్యా కాను కానీ విద్యా దీవెన కానీ ఏదో జగనన్న గవర్నమెంట్ కానీ ఈ కార్యక్రమాలు సామాన్య ప్రధానికి అందించి చదువుకునే వెసులుబాటును కల్పించడం, 1000 స్కూల్లో సిబిఎస్ సిలబస్ని ఒకేసారి రాష్ట్రం హై స్కూల్లో వాటితో అనుసంధానం చేసి మరి ఏర్పాటు చేయడం, దేశమంతా కూడా ప్రపంచమంతా కూడా కంప్యూటరైజేషన్ దూసుకు విధంగా దూసుకుపోతున్న తరుణంలో ప్రతి క్లాస్ రూమ్లో కూడా స్మార్ట్ టీవీస్, ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టి వారికి విద్యాబోధన చేయడం, 8th క్లాస్ నుంచే పిల్లలకి ఐప్యాడ్స్ ఇచ్చి అందులో బైజూస్ కంటెంట్ని సిలబస్ నుంచి లోడింగ్ చేసి వాళ్ళు నేర్చుకునే ఏర్పాటు చేయడం. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజున పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఓ ఈవీఎంను ధ్వంసం చేయడం తెలిసిందే. పిన్నెల్లి ఈ కేసులో ఏవన్ నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. పిన్నెల్లి చేతిలో ధ్వంసమైన ఆ ఈవీఎంలో ఎవరికెన్ని ఓట్లు పడ్డాయో వల్లరామయ్య వెల్లడించారు. ఆ ఈవీఎంతో అనుసంధానమైన పీవీప్యాట్ యంత్రంలోని స్లిప్లను బట్టి టీడీపీకి 22 ఓట్లు, వైసీపీకి 6 ఓట్లు పడ్డాయని వివరించారు. మాచర్ల నియోజకవర్గంలో మార్పు మొదలైందని, పిన్నెల్లికి అర్థమైందని, ప్రజల్లో మార్పును భరించలేకే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారని వల్లరామయ్య విమర్శించారు. కానీ పిన్నెల్లి అరాచకాలను ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో అణిచివేశారని తెలిపారు. రెడ్డి గారు సర్టిఫికెట్ ఇచ్చిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బాక్స్ బద్దలు కొట్టారు. అందులో నుంచి అక్కడ కనెక్టెడ్ వివీప్యాడ్స్ స్లిప్స్ బయటపడ్డాయి. ఆ వీడియోలో చూసారా లేదో నేను అక్కడ చూపిద్దాం అనుకున్నాను. గేట్టిట్టినా అక్కడ పడిపోయినాయి. అవి చూస్తే 26 పడిపోయినాయి, 28 అనుకోండి. 28 వివీప్యాడ్ స్లిప్స్ పడిపోతే అందులో 6 వైసీపీ, 22 టీడీపీ. 22 టీడీపీ స్లిప్స్ అంటే ఓట్లు బయటపడ్డాయి, ఇక్కడ 6 అంటే ఈ రేషియోలో అర్థమైపోయింది. అందుకే అతను బాక్స్ బద్దలు కొట్టాడు. నిశ్శబ్ద విప్లవంలో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండంగా ఓటింగ్ జరుగుతుంది, ఓట్లు వేస్తున్నారు, మనం ఆ అంచనాని అందుకునే రీతిలో లేము అని అతను ప్రతి బూత్ సందర్శించి బాక్సులు బద్దలు కొట్టారని నేను అంటూ ఉన్నాను.
ఇంకా ఎందుకు మీరు బుకాయిస్తున్నారు? 6-22 ఈ శాతంలో మీరు ఎందుకు ఏమందుకుంటారు? స్పష్టమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక మీ ఆగడాలు ఆపండి, మీ అరాచకం ఆపండి. ఇప్పటికే చాలామంది వైసీపీ నాయకులు అండర్గ్రౌండ్కి పోయినారు, కొంతమంది లేరు. ఎవరైతే నేరపూరిత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నారో పిన్నెల్లిలాగా, వాళ్ళందరూ కూడా పలాయన మంత్రం చిత్తగించారు, పారిపోయారు. పోలీసులకి అందుబాటులో లేరు అనుకున్నారు అప్పటి పోలీసులు, లేదు పోలీసులు కూడా మారిపోయారు. చట్ట హోగయా ఓ కామ్, మీకు సహకరించే పోలీసులు ఈ రోజున చట్టబద్ధంగా నడుస్తూ ఉన్న సంగతి గ్రహించండి. పోలీసులు చట్టాన్ని వారు ఇప్పుడు అనుసరిస్తున్నారు, చట్టం చేతిలో బందీ అయినారు. వాళ్ళు చట్టబద్ధంగా నడుస్తున్నారు. గతంలాగా వైసీపీకి జై కొట్టే స్థితిలో రాష్ట్ర పోలీసులు లేరు అని చెప్పి కూడా నేను తెలియజేసిన ఈ సజ్జల రామకృష్ణ అంటే ఐ డోంట్ నో ఏమిటి అతని, నేను ఎవాల్యుయేట్ చేస్తున్నా అతని ఇంటెలిజెన్స్, అతని తెలివితేటలు ఏదని. తెలుగుదేశం పార్టీ బాక్సులు బద్దలు కొడితే, లేకుంటే రిగ్గింగ్ చేస్తే రీపోలింగ్ అడగాలి కదా, అడగలేదుగా రీపోలింగ్ అని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు సజ్జల రామకృష్ణ అనే ఒక అవగాహన రాయించుడు. పత్రిక సోదరుల సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఒక అవగాహన రాయించుడు. దిస్ ఈజ్ ది లెటర్ ఐ హవ్ సబ్మిటెడ్ టు సిఈఓ, చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ మీనా గారికి ఇచ్చిన లెటర్. ఎప్పుడు? 13వ తారీఖున సాయంత్రం. 13 అంటే పోలింగ్ రోజున. ఏమని ఇచ్చాము? ఈ పోలింగ్ బూత్ల్లో వై దేర్ ఫోర్ రిక్వెస్ట్ ది ఈసీఐ టు కైండ్లీ ఆర్డర్ ఏ ఫ్రెష్ పోల్ రీపోలింగ్ ఇన్ ది సెడ్ బూత్స్ అండ్ డిప్లాయ్ సఫిషియంట్ పోలీస్ ఫోర్సెస్ ఫర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. దీంట్లో నరేంద్ర మోదీ ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడితే తాను పరువు నష్టం దావా వేస్తానని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీల్ అలీ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముస్లిం రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముస్లిం రిజర్వేషన్లపై మోదీ అమిత్ షా వ్యాఖ్యలు సరికాదన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని వారు ఎలా చెబుతారని ప్రశ్నించారు. ముస్లింలలో అందరికీ రిజర్వేషన్లు లేవని, వెనుకబడిన వర్గాలకు మాత్రమే ఇచ్చారన్నారు. హిందూ ముస్లిం అంటూ ప్రజల మధ్య మోదీ చిచ్చు పెడుతున్నారన్నారు. కోర్టులో ఉన్న అంశంపై ప్రధాని మోదీ మాట్లాడడం సరికాదన్నారు ఆయన. మైనార్టీ రిజర్వేషన్లు మత ప్రాతిపదికన ఇవ్వలేదన్నారు, పేదరికం ఆధారంగా ఇచ్చారని తెలిపారు. ఈ రిజర్వేషన్లు ఇచ్చి కూడా 2 దశాబ్దాలు దాటిందన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై కోర్టుల ఆదేశాలు, జీవులను ప్రధాని మోదీ పంపిస్తున్నామన్నారు. మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. మ్యాటర్ ఇస్ సబ్ జుడిస్ ఉంది, సుప్రీం కోర్ట్ కాన్స్టిట్యూషన్ బెంచ్ లో పెండింగ్ ఉంది. అయినా వరుసగా మోదీ గారు చెప్తూనే ఉన్నారు. అయితే నేను ఆలోచించి మోదీ గారికి లెటర్ రాస్తూ ఈ లెటర్లో అన్ని ఇస్తున్నాను, ఇది మతపరంగా రిజర్వేషన్ కాదు, ఇది సోషల్లీ ఎడ్యుకేషనల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్స్ వాళ్ళ గురించి ఇచ్చినాము. ముస్లింస్లో అందరికీ లేదు, సయ్యద్కు లేదు, మొఘల్కు లేదు, పఠాన్కు లేదు, నవాయత్కు లేదు, షియాకు లేదు, అలాంటి 14 కమ్యూనిటీస్కే ఇచ్చినాం. మా దగ్గర 100 ఉన్నారు కమ్యూనిటీస్, అందులో ఓన్లీ 14లో అది ధోబి అంటే వాషర్మెన్, ధోబి, హజ్జామ్, ఖసాబ్, హెయిర్ కటింగ్, అలాంటి బీద వాళ్ళు ఉన్న వాళ్ళకే ఈ రిజర్వేషన్ ఉంది. అది ఆటోమేటిక్ హిందూ సోదరులకు కూడా ఉంది, అదే ఏ మొత్తం ముస్లింస్ కూడా ఇస్తున్నాం. ఓన్లీ ఆ టైంకు, కానీ ఇద్దరు కూడా వృత్తి అదే, ధోబి అంటే ధోబి, ముస్లిం ధోబి, హిందూ ధోబి, దాని మీదనే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అందుగురించి నేను ఆయనకు స్పెసిఫిక్గా 5 పేజీలు అన్ని జీవోలతో సహా ఈ ఎప్పుడెప్పుడు ఈ జీవో విషయంలో 1993-94లో విజయభాస్కర్ రెడ్డి గారు జీవోఎంఎస్ నంబర్ 30 ద్వారా ఈ రిజర్వేషన్కు ప్రారంభం ఆడికి మొదలైంది. దాని తర్వాత
ఈ జివోస్ కూడా మీకు పెడుతున్నాను. జివో 30లో ఇలా పెసిఫిక్ కమ్యూనిటీస్ పెట్టినారు, ముస్లిం, తెలుగ, బలిజ, ఒంటేరి ఇది పెట్టినారు. దాని తర్వాత జివో 33లో కూడా 14 ముస్లిమ్స్లో ఎవరు అని పెట్టినారు, ఆల్ ముస్లిమ్స్కి లేదు. ఇవన్నీ కూడా చెప్పి మళ్ళీ ఒక దేశ ప్రధానమంత్రి 140 కోట్ల జనాభాకు ఒక ప్రధానమంత్రి నుండి ఆయనే హిందూ ముస్లిం మాట్లాడుతూ ఉంటే మాకే సిగ్గు అనిపిస్తుంది. ఒక దేశ ప్రధానమంత్రి ఈ లెవెల్లో ఎందుకు మాట్లాడుతున్నారు బాబు? అందుగురించే నేను లెటర్లో మోదీ గారు మొత్తం డాక్యుమెంట్స్ పంపుతున్నాను. అసెంబ్లీలో బిల్ ఏం పాస్ అయింది, హైకోర్టులో మన 5 జడ్జెస్ బెంచ్ హైకోర్టు ఏమిచ్చింది, 7 జడ్జెస్ బెంచ్ ఏమిచ్చింది, సుప్రీంకోర్టు 3 జడ్జెస్ ఏమిచ్చినారు, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ బెంచ్లో పెండింగ్ ఉంది. అది 2010 నుంచి ఇవాళ అంటే సుమారు 19-20 ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉంది. ఇవాళ దాదాపు 20 లక్షల విద్యార్థులు ఉన్నత విద్యలో చదువుకొని వాళ్ళ బతుకులు మారినాయి. వాళ్ళు కూడా సమాజంలో సేవ చేసే పొజిషన్కి వచ్చినారు బికాస్ ఆఫ్ దిస్ రిజర్వేషన్. మీరు కేవలం రిజర్వేషన్తో వాళ్లకు ప్యానిక్ చేయకుండా అప్పర్ కాస్ట్కు మరి బీసీ కాస్టర్లో కొట్లాడ పెడుతున్నారు. నా లెటర్లో నేను డైరెక్ట్గా చెప్పినాను, అయ్యా మేము రిజర్వేషన్ ఇచ్చేము. జిల్లాలో కుండపోత వాన కురిసింది. గంటన్నర పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. కలెక్టరేట్ ప్రాంగణాన్ని వర్షం నీరు ముంచింది. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం నీట మురిగింది. సాంబమూర్తి నగర్ దుమ్మలపేట డైరీ ఫామ్ సెంటర్లో డ్రైనేజీలు పొంగి పొరలాయి. భారీ వర్షంతో చిరు వ్యాపారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు పక్కన అమ్ముకునే పండ్లు, ఇతర వస్తువులు వర్షంలో తడిసిమూతాయి. భాస్కర్ నగర్, గోదారిగుంట, సురేష్ నగర్, పోస్టల్ కాలనీ, వెంకట్ నగర్ తదితర కాలనీలను వాన నీరు చుట్టుముట్టింది. ఇక్కడ డ్రైనేజ్ అది సరిగ్గా లేకుండా కానీ ఏమీ లేకుండా కానీ ఏది లేదండి. ప్రతి సంవత్సరం ఈ ఒక్క సంవత్సరం కాదండి, కాకపోతే 4 సంవత్సరాలు బట్టి ఇదే పరిస్థితి మాది. వ్యాపారస్తులు కానీ వ్యాపారం చేసుకున్న వాళ్ళు కానీ స్వాధీనం చేసేవాళ్ళు కానీ ఏది లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా నష్టపోవడం అనేది ఏమీ లేదు. మున్సిపాలిటీ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ ఎవ్వరూ ఏది పట్టించుకోరు. ఇది ఎవరికి చెప్పేదే లేదు, గవర్నమెంట్ మాదిగానే ఉంటుంది. ఏమీ లేదు, పెద్ద పెద్ద వాళ్ళు పట్టించుకోవడం కాదండి. ఇలాంటి మాలాంటి పేదవాళ్ళు వ్యాపారస్తులు చేసే వాళ్ళని పట్టించుకోవాలండి. గవర్నమెంట్ ఏం చేస్తుందని ఇప్పుడు వచ్చేయం లేదు. గత 4 సంవత్సరాలు అవుతుందండి, 1 సంవత్సరం కాదండి. ఏం పేరు? నా పేరు రాజు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రైతు నాయకుడు కాదని, రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఆరోపించారు. రుణమాఫీ విషయంలో రైతులను, నిరుద్యోగులను మోసం చేశారన్నారు. 420 హామీలు నెరవేర్చని కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పేద ఆడబిడ్డలకు తులం బంగారం కాదు కదా, తులం ఇనుము కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన శుక్రవారం ప్రచారం నిర్వహించారు. December 9 నాడు మొదటి సంతకం అని చెప్పి, మొదటి రోజు అని చెప్పి ముదరగొట్టిన ప్రభుత్వం, ఇక్కడ ఉన్న రైతు బిడ్డలైన మా గ్రాడ్యుయేట్లని నేను అడుగుతా ఉన్నా, మాట నిలబెట్టుకున్నదా, దగా చేసిందా, ఒక్కసారి ఆలోచించు. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు రైతు బిడ్డలని నేను అనుకుంటా ఉన్నా, ఒక్కసారి రైతు బిడ్డలందరూ చేయాలి, రైతు కుటుంబాల నుంచి 99 కాదు 100% రైతు బిడ్డలే, మీరు ఆలోచించేది. అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, అరిచేతిలో వైకుంఠం అనే మాట నేను ఉత్తగానే చెప్పలేదు. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, భారతదేశంలో ఇవ్వలేదు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి, నేనే మొదటి వాన్ని అని చెప్తున్నాడు. నేను వస్తే 15,000 ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు. రైతులకు మాత్రమే ఇస్తున్నాడు, భూ యజమానులకు మాత్రమే ఇస్తున్నాడు. నేను వస్తే కౌలు చేసుకునే రైతులకు కూడా ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు. రైతులనే పట్టించుకుంటున్నాడు, నేను రైతు కూలీలకు కూడా పట్టించుకుంటా, వాళ్ళకు కూడా నెలకు 1,000 రూపాయలు ఇస్తాను. ఎన్నింటికి మించి
ఎన్నింటికి మించి నేను వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 500 రూపాయల బోనస్ ఇంటల్కి ఇస్తా అని చెప్పిండు. చెప్పడమే కాకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిండు ఏమని, 2183 రూపాయలు MSP ఉన్నది, మా ప్రభుత్వం వస్తే ఆ 2183కు ఇంకొక 500 కలిపితే మీకు 2683 రూపాయలు వస్తుంది అని పెట్టిండు. ఇక్కడ ఉన్న మా రైతు బిడ్డలు నేను అడుగుతా ఉన్నా, 2183 MSP దొడ్డువట్లదా సన్నవట్లదా? 2183 దొడ్డువట్లదా సన్నవట్లదా? దొడ్డువట్లదే కదా, దొడ్డు బియ్యం పండించేవట్లదే కదా. అప్పుడేమో మేనిఫెస్టోలో పెట్టిందేమో 2183, ఆ రేట్ ఏమో దొడ్డువట్లదు. మరి నిన్న కేబినెట్ తర్వాత ప్రభుత్వ నిర్ణయం పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు ఏమని, మేము దొడ్డువట్లకి ఇయ్యం బోనసు సన్నవట్లకే ఇస్తామంటున్నాడు. నకిరేకల్లో ఇక్కడ మీరు కూర్చున్న మీరు మీరు రైతు బిడ్డలు మీరు ఆలోచన చేయాలి, ఎంతమంది పండిస్తారు నకిరేకల్లో సన్నవడ్లు? 10-15% పండిస్తారా? వాళ్ళు కూడా ఉండదు, 10-15 కూడా ఉండదు, ఎక్కువ లెక్క 5-10% మధ్యలో ఉండదు. యాసంగిలోనైతే సన్నవడ్లు వండనే ఉంటాయి, మన ఉష్ణోగ్రతలు మన గతకు యాసంగిలో సన్నవడ్లు ఉంటాయి, కరెక్టేనని చెప్పేది. సన్నవడ్లకు బోనస్ అంటే ఇది బోగస్ ప్రభుత్వమా నిజమైన ప్రభుత్వమా ఆలోచన చేయండి. ఒక్క మాటనన్న రైతులకు ఇచ్చింది, ఒక్క మాట 6 నెలల కింద ఇచ్చినా ఒక్క మాట నిలబెట్టుకున్నాడా? నేను ఇంకొక మాట అంటున్నా, మీరు అనొచ్చు అన్న 6 నెలలు అయింది కదన్నా వచ్చి, ఇంకా 4.5 ఉంది కదన్నా మీరు అనొచ్చు. మేము అడిగినామా మీరు అడిగిందిరా? 100 రోజులు అన్ని చేస్తాం అని చెప్పమని నేను అడిగినా మీరు అడిగిందిరా? ఆయనే చెప్పిండు కదా 100 రోజులు 6 గ్యారంటీలు, మొదటి రోజే సంతకం, ఇవన్నీ ఆయన చెప్పినే. బోనస్ కూడా 100 రోజులు ఇస్తా అన్నాడు, రుణమాఫీ మొదటి రోజు చేస్తా అన్నాడు, రైతు భరోసా అన్నాడు. ఒక్క మాట ఆలోచించండి, మరి రైతులను ఇంత దగా చేసిన ఈ ప్రభుత్వానికి మనం బుద్ధి. ఐదేళ్ల జగన్ పాలనలో పోలీసులు తమ విధులను మర్చి వైఎస్ఆర్సీపీ సేవకులుగా మారని సిపిఐ రాష్ట ప్రధాన కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ రోజున అనంతరం హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు అందరిని కూడా ఎన్నికల కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది. పోనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతనే మీరు బుద్ధిగా వ్యవహరించారా? దీనికి ఎక్కువ చెప్పాల్సిన పనిలా తిరుపతి ఘటన ఒక్కటి చాలు. రాయలసీమ జిల్లాల్లో మిగతా జిల్లాల్లో గొడవలు అయ్యేటప్పుడు కూడా, అక్కడ హత్యలు జరిగేటప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్న జిల్లా చిత్తూరు జిల్లా. చిత్తూరు అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా. ఇవాళ మన తిరుపతిలో జరిగిందేంటి, ఒక క్యాండిడేట్ పైన హత్యా ప్రయత్నం చేశారు, చంద్రగిరి క్యాండిడేట్ పైన. అది కూడా ఎక్కడ, ఏడో చీకట్లో, ఎవడో ఊరు బయట కాదు. ఏదైతే స్ట్రాంగ్ రూమ్ అని అంటామో ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గరలోనే అతని పైన హత్యా ప్రయత్నం చేశారంటే ఈ పోలీస్ అధికారులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి. అది ఎంతమంది ఎస్ఐ ఇద్దరు సిఐలు డిఎస్పి అందరూ సస్పెండా? ఎస్పీ సస్పెండ్, అక్కడ విలేకరుల పైన దాడులు చేశారు, ఫోటోగ్రాఫర్ల పైన దాడులు చేశారు. అరే మీరు పోలీసులా లేకపోతే ఏమన్నా? కాబట్టి మొత్తం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసి పిన్నేళ్ళు రామకృష్ణారెడ్డి పైన కేసు పెడితే అతన్ని 10 రోజులు మీరు పట్టుకోలేకపోతుంది. పోయి ఆయన కోర్టు పోయి మళ్ళీ తెచ్చుకున్నాడు 6వ తేదీ వరకు. అంటే ఏం చేస్తున్నట్లు పోలీస్ డిపార్ట్మెంట్? మీరు అందరికీ కొట్టేకొస్తారు, మేము ఏదైనా ధర్నా అంటే వస్తారు, ఒక 4 బ్యానర్లు ఎక్కువ కడితే బ్యానర్లు తీసేయండి అని వస్తారు. మీరు అసలు ఇంత దౌర్జన్యం జరుగుతూ ఉంటే మొత్తం పోలీస్ వ్యవస్థనంతా నిర్వీర్యం చేసిన ఫలితమే ఇది. అపఖ్యాతి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మోసుకోవాలి. నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పోలీసు రాజ్యాన్ని నడిపావు, పోలీసులు వాళ్ళ డ్యూటీసే మర్చిపోయారు. మొత్తం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసింది మాత్రము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. పాపము హోమ్ మినిస్టర్ ఎవరో కూడా ప్రజలు మర్చిపోయారు. ఆమె ఎప్పుడు దాని గురించి మాట్లాడు కూడా మాట్లాడలేదు. ఆమె పోలీస్ గురించి ఆమెకు కనీసం ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా ఆమెకు లేకపోవచ్చు. మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని, మంత్రివర్గాన్ని, ఉప ముఖ్యమంత్రులు అందరు కూడా డమ్మిల్ చేసి ఏకఛత్రాధిపత్యంగా ఒక నియంతృత్వ పోకడలతో ఒక కాకస్ ముఠాగా కొంతమందిని పక్కన పెట్టుకొని రాజ్యం ఏలిన ఫలితమే ఇవాళ రాష్ట్రంలో ఈ పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తా. శుక్రవారం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నారాయణగిరి చెట్లు నిండిపోయాయి. రింగ్ రోడ్ మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. వీరికి శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది.